हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन विद्याशाख विचित्रा चूँ इंटर हाल टिकेट स्टूडेंट्स डाउनलोड अटुदे इंटर बोर्ड का हाल टिकेट्स प्रिंसिपल चत उ स्टूडेंट्स डाउनलोड लिंक ने इंतवर की वेबसाइट उचले रेंडु मूडु रोजुल तर्वात वस्तुंदि। ई लोपु कॉर्पोरेट कलाशालु मरि वाळ्ळकि रावाल्सिन फीजुलु वाळ्ळकि रावालि कदा। इदंता ओक नाटकं, ओक ड्रामा। దిల్షుక్ నగర్ లో ఫీజులు కట్టాలి చెప్పేసి పిల్లల్ని బయట నుంచి పెడతారని చెప్పేసి పేపర్లో వార్తలు కూడా వచ్చాయి। ఇక ఎస్ఎస్సి విషయానికి వద్దాం। ప్రీ ఫైనల్స్ కేమో మధ్యలో గ్యాప్ ఇచ్చారు, ఎగ్జామ్ కి మధ్యలో। ఫైనల్స్ కేమో గ్యాప్ లేదు, ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ తప్ప। 11 పేపర్స్ నుంచి 6 పేపర్స్ కి రిడ్యూస్ చేశారు। అయితే అకడమిక్ ఇయర్ అంతా అయిపోయిన తర్వాత ఈ విషయం చెప్పింది సెకండరీ బోర్డు। మోడల్ పేపర్స్ చాలా లేట్ గా రిలీజ్ చేసింది బోర్డు। చాయిస్ బాగా తగ్గించారు। టీచర్ యూనియన్లు, పేరెంట్స్ యూనియన్ అందరూ గొడవ చేసుకుని గొడవ చేయడంతో ఎస్సే టైప్ క్వశ్చన్లు మాత్రం చాయిస్ ఉంచారు। ఇక ప్రీ ఫైనల్ 1 క్వశ్చన్ పేపర్స్ని ఈమెయిల్, వాట్సాప్లో పంపించి జిరాక్స్ తీసుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు। ఇక టీఎస్లో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి, ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి। ఓకే, ఇక మనం ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఎఫ్సెట్ చూడండి, ఎఫ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేసి మే 15 నుంచి 18 వరకు, ఫార్మసీ స్ట్రీమ్ మే 22, 23 ఎగ్జామ్స్ అన్నమాట ఇవి। అప్లికేషన్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి 11 స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15 దాకా ఉంటుంది। ఈ సెట్ వచ్చేసి ఏపీలో మే 5 ఎగ్జామ్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి 10 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 10 ముగుస్తుందనమాట। ఇక ఐ సెట్ వచ్చేసి మే 24, 25 ఎగ్జామ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీనికి ఐసెట్కి మాత్రం మార్చి 20 స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 19కి ఎండ్ అయిపోతుంది। ఇక ఈ కొత్త వైరస్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటంతో ఏపీలో విద్యాశాఖ మంత్రి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఏం చెప్పారంటే, పిల్లలకి ఎవరికైనా దగ్గు, జ్వరము ఇలాంటి గొంతునొప్పి ఉన్నట్లయితే వాళ్ళకి సెలవులు ఇవ్వాలి, వాళ్ళని అలౌ చేయొద్దని చెప్పేసి టీచర్లకి, హెడ్ మాస్టర్లకి వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి। సో పిల్లలు మీరు ఈ వైరల్ ఫీవర్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి, చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇవి అవాయిడ్ చేయండి, లేదా ఇయర్స్ మరి ముక్కు, ఈ నోస్ మరి మౌత్, ఐస్ని అస్తమానం హ్యాండ్స్తో టచ్ చేయడం ఇలాంటివి చేయొద్దు, ఒకసారి వాడిన నాప్కిన్స్ ఇలాంటివి, టిష్యూ పేపర్స్ని ఇంకోసారి యూజ్ చేయొద్దు, వేరే వాళ్ళు యూజ్ చేసినవి అయితే అస్సలకే టచ్ చేయకూడదు, దగ్గర కూడా పోవద్దు, తుమ్మినప్పుడు తగ్గినప్పుడు కొంచెం చెయ్యి ఇట్లా హ్యాండ్ టచ్ ఇట్లా అడ్డం పెట్టుకోండి। ఓకే, బెటర్ మాస్క్ ధరించడం మంచిది, జనసంద్రం ఎక్కువగా క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళొద్దు। ఓకే, సో బయట ఫుడ్ ఇలాంటివి తినొద్దు, బయట వాటర్ కూడా అన్సేఫ్ వాటర్ కూడా తాగొద్దు। సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఎగ్జామ్స్ టైంలో, మరి వైరల్ ఫీవర్స్ వస్తే చాలా ప్రాబ్లం। మామూలుగా వైరల్ ఫీవర్ 1 వీకే ఉంటుంది, కానీ ఈ వైరల్ ఫీవర్స్ మాత్రం 1 మంత్ దాకా ఉంటుంది అని చెప్తున్నారు మన ఎక్స్పర్ట్స్. అలాగే కాకుండా మీజిల్స్ మరి ఇలాంటివి కూడా, చికెన్ పాక్స్ ఇవి కూడా ఎక్కువగా వస్తున్నాయి। హాస్టల్స్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ బెడ్షీట్స్ని, ఆ బెడ్స్ అన్నీ కూడా అట్లా నీట్గా ఉంచుకోవాలి। నెక్స్ట్ ఆ క్లీన్నెస్ బాగా మెయింటైన్ చేయండి। ఓకే, ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ యూ వెరీ సూన్, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.